మీరు రెయిన్బోస్ ని సాధారణంగా చూసి ఉంటారు. అవి ఏడు రంగులతో ఏర్పడుతుంది. కానీ ఈ ఇమేజ్ లో చూసినట్టయితే రెయిన్బో కేవలం వైట్ కలర్ లో మాత్రమే ఉంది. ఇది పొగమంచు రిఫ్లెక్షన్ వలన ఏర్పడుతుంది. దీనిని ఫాగ్ లేదా వైట్ రెయిన్బో అని అంటారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత పెద్ద పక్షి అర్జెంటవిస్. ఇది 50 నుండి 80 లక్షల సంవత్సరాల ముందు ఉండేది. దీని రెక్కల వెడల్పు 20 నుండి 30 అడుగుల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఆడవారి ఫ్యాషన్లో హీల్స్ ఒక భాగమైపోయాయి. కానీ హీల్స్ తయారు చేయబడింది మాత్రం మగవారి కోసం. ఇవి పర్షియన్ హార్స్ రైడర్స్ వేసుకునేవారు. 10th సెంచరీలో సోల్జర్స్ బాణాలు వేయడానికి అనుకూలంగా ఉండేందుకు వీటిని వాడారు. క్రూట్స్ఫెల్డ్ జాకాబ్ డిసీజ్. ఇది ఒక భయంకరమైన జబ్బు. ఇది ఒక బ్రెయిన్ డిసార్డర్. ఈ డిసీజ్ ఒకసారి వస్తే ఖచ్చితంగా సంవత్సరంలోపు చనిపోతారు. దీనికి ఎటువంటి చికిత్స కానీ మందులు కానీ లేవు. మ్యాడ్కౌ అనే డిసీజ్ వచ్చిన ఆవుని మనం తింటే ఈ జబ్బు వస్తుంది. మజిల్ స్పాజమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, మెమొరీ లాస్ వంటివి దీటి సింప్టమ్స్. ఇండియాలో సంవత్సరానికి 5000 కేసెస్ నమోదవుతున్నాయి. ఇతని పేరు హామిష్ రాబిన్సన్. యునైటెడ్ కింగ్డమ్లో పుట్టాడు. అయితే ప్రపంచంలో హామిష్ సిండ్రోమ్ వచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ సంపాదించాడు. ఆ జబ్బుకి పేరు కూడా ఇతని తర్వాతే వచ్చింది. ఈ జబ్బు ఉన్న వారిలో ఒక కిడ్నీ తొడభాగంలో అంటే అప్పర్ థైలో ఉంటుంది. కానీ ఏ ప్రమాదం ఉండదు. 2 కిడ్నీలు బాగా పనిచేస్తాయి. ఒక క్రోమోజోమ్ మిస్ అవ్వడం వలన ఇలా జరుగుతుంది అని డాక్టర్స్ చెప్పారు. చూసారా, ఒక చిన్న క్రోమోజోమ్ మిస్ అవ్వడం వల్ల ఆ కిడ్నీ యొక్క ప్లేస్ ఎలా మిస్ అయిందో. 2013లో ఒక అతను ఇంగ్లాండ్లో ఒక కుండ లాంటి వస్తువును $65 కొన్నాడు. దాన్ని టూత్పేస్ట్ హోల్డర్ లాగా వాడుకున్నాడు. కానీ అతనికి తర్వాత తెలిసింది అది 4000 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ నాగరికతకు చెందినదని. అది ఎంతో విలువైన వస్తువు. ఇక్కడ కనిపిస్తున్నది ఒక మమ్మూత్, పేరు ల్యూబా. ఇది 42000 సంవత్సరాల క్రితం చనిపోయింది. కానీ దాని ఆర్గన్స్, స్కిన్, హెయిర్ అలాగే ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అది తాగిన తల్లిపాలు కూడా అలాగే ఉన్నాయి. ఇది సైంటిస్టులకి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పెయింటింగ్లో జీసస్ ఎలా చనిపోయాడో చిత్రించబడింది. అయితే అతని భుజాల పక్కన ఏదో వింత ఆకారంలో ఎగురుతూ ఉంది. అది ఫ్లయింగ్ క్రాఫ్ట్ అనుకుంటే అప్పటికీ ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు. మరి ఏంటి అది? కొడెక్స్ గిగాస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యయుగ ప్రకాశవంతమైన మనుస్క్రిప్ట్. ఇది 56 అంగుళాలు పొడవు ఉంటుంది. దీన్ని 160 జంతువుల చర్మాలతో చేయబడింది. ఇది మోయాలన్నా 2 మనుషులు కావాల్సి ఉంటుంది. 1930లో 2 సైకాలజిస్టులు ఒక చింపాంజీని పెంచుకున్నారు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే వారు చింపాంజీని పెంచుకోవడానికి కారణం అది మనుషుల ప్రవర్తనను చూసి నేర్చుకుంటుంది అని. వారు 9 నెలల తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ని ఆపేశారు. ఎందుకంటే వారి కొడుకు డొనాల్డ్ చింపాంజీలాగా ప్రవర్తిస్తున్నాడు.